ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క ఢిల్లీ పర్యటన గురించి ఇప్పుడు ఏపీతో పాటు తెలంగాణ వ్యాప్తంగా డిస్కషన్లు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి రకరకాల పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి యొక్క ఢిల్లీ పర్యటన మీద ఫోకస్ చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా జనరల్గా ఇతర ముఖ్యమంత్రులాగా ఆయన మీడియాతో మాట్లాడేటువంటి ప్రయత్నాలు చేయకపోవడమే ఈ ఆసక్తికి కారణం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఢిల్లీ ఎందుకు వెళ్ళారు, ఆయన యొక్క అజెండా ఏంటి, ఆయన ఎలాంటి ప్లాన్ చేస్తున్నారు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్. ఓవైపు రఘురామ్ కృష్ణరాజు కేసు సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉండడం, సిబిఐ విచారణకు ఇవ్వాలా వద్దా అనే పిటిషన్ మీద కేంద్రమే అఫిడవిట్ దాఖలు చేయాల్సిన తరుణంలో జగన్ ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసు పూర్వపరాలతో పాటు అమూల్ ప్రాజెక్టుకి రఘురామ్ కృష్ణరాజు అడ్డు తగులుతూ ఉండడం కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంది జగన్మోహన్ రెడ్డి. ఈ వ్యవహారాలన్నింటి మీద ఒక స్పష్టమైనటువంటి వైఖరితో కేంద్రంతో మాట్లాడడానికి జగన్ ఢిల్లీ వెళ్తున్నట్టు చెప్పుకోవచ్చు. జగన్ బెయిల్ రద్దు మీద సిబిఐ కోర్టులో ఒక పిటిషన్ పెండింగ్లో ఉంది. ఇది ఏపీలో 2 నెలల నుంచి చర్చనీయాంశంగా ఉంది. దీని మీద త్వరగా చేల్చాలి, లేకపోతే సీఎం జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మానసికంగా ఇబ్బంది ఉంటుందనే మాట కూడా వినిపిస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా భేటీ అయ్యారు. ఆ భేటీలో పోలవరం అంశం గురించి అన్ని డిస్కషన్లు నడిచాయి. కానీ పోలవరం విషయంలో కేంద్రం ప్రస్తుతానికైతే ఏం చేయలేమని, కొంత టైం ఇమ్మని రివర్స్లో కుండ బద్దలు కొట్టేశారట గజేంద్ర సింగ్ షెకావత్. ఎందుకంటే ప్రస్తుతం కోవిడ్ యొక్క సెకండ్ వేవ్, ఫస్ట్ వేవ్ అని తీవ్రంగా ఎదుర్కొన్నటువంటి దేశం త్వరలోనే థర్డ్ వేవ్ కూడా రాబోతుందనేటువంటి పరిస్థితి ఉండడంతో కేంద్రం దగ్గర ఉన్నటువంటి సొమ్ముల విషయంలో ప్రాజెక్టులే కాకుండా ప్రజల యొక్క హెల్త్ మీదకే మోడీ ఫోకస్ పెడుతూ ఉండడంతో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏమాత్రం మొహమాటం లేకుండా గజేంద్ర షెకావత్ ఈ విషయంలో కాస్త టైం ఇమ్మని కుండ బద్దలు కొట్టేశారనే వార్తలు వస్తున్నాయి. ఇదేమైనా కేంద్రాన్ని ఒప్పించి పనులు చేయించుకోవడం అనేది ప్రస్తుతం ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి అంత ఈజీ అయినటువంటి అంశంలాగా కనిపించట్లేదు. గతంలో చంద్రబాబు డీల్ చేసినట్టుగా ఇప్పుడు కొంతమంది డీల్ చేయగలుగుతారా లేదా అనేటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి కోవిడ్ అనేటువంటి పరిస్థితులు, దాని ద్వారా దేశంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా పెద్ద తలనొప్పిగా మారాయని చెప్పుకోవాలి.